హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూడవచ్చు మనకు టీఎస్పీఎస్సీ నుంచి మరొక రెండు ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రిలీజ్ కావడం జరిగింది చాలా మంది వెయిట్ చేస్తున్నటువంటి డిఏఓ ఎ ఎగ్జామ్స్ సంబంధించి కావచ్చు అదేవిధంగా హెచ్డబ్ల్యూ హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ షెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు సో ఈ ఎగ్జామ్స్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కావండి సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్స్ షేర్ చేస్తున్నాను మీకు చాలా యూజ్ ఉంటుంది ఆ గ్రూప్ లో కంపల్సరీ జాయిన్ కాండి ఫ్రెండ్స్ ఇది మనకు టీఎస్పీఎస్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేయగానే మీకు స్టార్టింగ్ లోనే రెండు వెబ్ నోట్స్ అయితే కనబడతాయి సో ఫస్ట్ వచ్చేసి మనకి హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి వెబ్ నోట్ నెక్స్ట్ కనుక విషయం వచ్చేసి మనకు ఏదైతే డివిజనల్ క్లర్ డిఏఓ డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ కి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన వెబ్ నోట్ అయితే ఉంటుంది సో దీనిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా అయితే వెబ్ నోట్ అయితే ఓపెన్ కావడం జరుగుతుంది సో ఇది వచ్చేసి మనకు వచ్చే సంబంధించినటువంటి వెబ్ నోట్ సో ఈసారి మనకు ఎగ్జామ్ ఇక్కడ మేజర్ అయితే చేశారు సో మనకు సిబిఆర్టీ మోడ్ లో కండక్ట్ చేయబోతున్నట్లు ఇక్కడ మల్టిపుల్ షిఫ్ట్స్ లో ఎగ్జామ్ అనేది కండక్ట్ ఇక్కడ మనకు గా అయితే మెన్షన్ చేశారు సో ఇక్కడ ఫిఫ్టీ త్రీ వేకెన్సీస్ కు మనకు డిఏఓ నోటిఫికేషన్ అనేది గతంలో వచ్చింది ఆల్రెడీ ఒకసారి ఎగ్జామ్ కండక్ట్ చేశారు పేపర్ లీకేజ్ వల్ల దాన్ని రద్దు చేయడం జరిగింది సో ఇప్పుడు అయితే మోడ్ లో దీన్ని కండక్ట్ చేయబోతున్నారు సో నార్మలైజేషన్ ప్రాసెస్ ద్వారా వీటి యొక్క స్కోర్ అనేది మనకు డిక్లేర్ చేస్తారు ఆ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది కూడా దీనిలో మెన్షన్ చేశారు అది కూడా చూద్దాం సో ఇక్కడ మనకు డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ కు సంబంధించిన ఎగ్జామ్ డేట్ అనేటువంటి ఒక విషయాలు అయితే మనకు థర్టీఎత్ సిక్స్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే మనకు జూన్ థర్టీన ఎగ్జామ్ స్టార్ట్ కాబోతున్నాయి ఇక్కడ మనకి ఇచ్చారు ఇక్కడ వాటికి సంబంధించిన ఎగ్జామ్స్ స్టార్ట్ కాబోతున్నటువంటి డేట్ కింద మనం దీన్ని అర్థం చేసుకోవాలి సిబిఆర్టీ మోడ్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు సో ఇది వచ్చేసి ఇక్కడ విషయంలో అయితే డే వైజ్ షెడ్యూల్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విల్ బీ అనౌన్స్డ్ ఇన్ ద అనౌన్స్ ఇన్ డ్యూ కోర్స్ అని చెప్పేసి ఇచ్చారు అంటే మనకు ఆల్ టికెట్స్లో మీకు డే వై షెడ్యూల్ అయితే వస్తుంది సో బట్ ఎగ్జామ్ మాత్రం థర్టీ ఎత్తున మనకు జూన్ థర్టీ ఎత్తున ఎగ్జామ్ అయితే స్టార్ట్ అవుతుందన్నమాట ఈ పేపర్ వన్ అండ్ పేపర్ టూకి సంబంధించినటువంటి మల్టీఫుల్ లో మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు పేపర్ వన్ వచ్చేసి మనకు జనరల్ స్టడీస్ ఉంటుంది పేపర్ టూ వచ్చేసి ఆర్థమెటిక్ అండ్ మెన్సరేషన్కి సంబంధించినటువంటి పేపర్ అయితే ఉంటుంది సో వీటికి సంబంధించి ఇట్లా మనకు మల్టీఫుల్ లో ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత మనకు దానికి సంబంధించి ఇక్కడ మీరు ప్రాసెస్ ప్రాసెస్లో ఈ ఫార్ములను యూజ్ చేసి మనకు స్కోర్ ఫైనల్ స్కోర్ అయితే ఇస్తారని చెప్పేసి ఇక్కడ మనకు మెన్షన్ జరిగింది అన్నమాట సో సీబీఆర్టీ మోడ్లో ఎగ్జామ్ అయితే ఉండబోతుంది కానీ నెక్స్ట్ మరొక వెబ్ నోట్ కానీ ఇక్కడ మనం చూసినట్లయితే హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలకు సంబంధించి సో ఇక్కడ హాస్టల్ వెల్ఫేర్ ఉద్యోగాలకు సంబంధించిన డేట్ కనుక చూస్తే ఇది జూన్ ట్వంటీ ఫోర్త్ ఇచ్చారు అంటే జస్ట్ ఒక వన్ వీక్ గ్యాప్ తోటి మనకి రెండు ఎగ్జామ్స్ అనేటువంటిది కండక్ట్ చేయబోతున్నారు సో వీటికి సంబంధించి కూడా ఇక్కడ మనకు ఇక్కడ కమిట్మెంట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగిందంట అంటే వీటికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటువంటిది మనకు ట్వంటీ ఫోర్త్ నుంచి స్టార్ట్ కాబోతున్నాయి అంటే అప్పటి నుంచి స్టార్ట్ చేస్తే మల్టిపుల్ షిఫ్ట్లో మనకి ఎగ్జామ్ అనేది ఉంటుంది మొత్తం మనకు ఫైవ్ ఎయిటీ వన్ వేకెన్సీస్ కానీ నోటిఫికేషన్ మనకు గతంలో రిలీజ్ చేశారు సో ఇక్కడ ఇలా కూడా మనకు పేపర్ వన్ అండ్ పేపర్ టూ ఉంటుంది అయితే దీంట్లో మనకు పోస్టులు ఉన్నాయి కనుక అంటే పోస్ట్ కోడ్స్ డిఫరెంట్ డిఫరెంట్ పోస్ట్స్ ఉన్నాయి కనుక పోస్ట్ కోడ్ వన్ టూ త్రీ ఇట్లా అప్ టు టెన్ పోస్ట్ కోడ్ ఉన్నటువంటి జనరల్ స్టడీస్ ఎగ్జామ్ అదేవిధంగా పేపర్ టూ ఇవి కూడా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ అప్ టు టెన్ ఉన్నటువంటి ఎడ్యుకేషనల్ బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్ సెకండ్ పేపర్ అనమాట సో ఈ సెకండ్ పేపర్ సంబంధించినటువంటి డేట్స్ అండ్ అదేవిధంగా నెక్స్ట్ ఇక్కడ పేపర్ టూకు సంబంధించినటువంటి రెండు పోస్ట్ కోడ్లు అన్నట్టు ఈ డిఫరెంట్ పోస్ట్ కోట్లు వైజ్గా మీకు ఈ ఎగ్జామ్ అనేటువంటిది మల్టిపుల్ షిఫ్ట్లో ఉంటుంది సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనకు ఆల్ టికెట్లో వాళ్ళు మెన్షన్ చేస్తారు అందుకని ఇక్కడ ఇచ్చారు ద డే వైజ్ షెడ్యూల్ ఆఫ్ ద ఎగ్జామినేషన్ విల్ బి అనౌన్స్డ్ ఇన్ డ్యూ కోర్స్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది మనకు ఆల్ టికెట్లో మెన్షన్ చేస్తారు అంటే మనకు థర్టీ ఎత్ నుంచి ఎగ్జామ్ అనేది ప్రారంభం కాబోతుంది మీకు ఏ రోజున ఆ డే ఎగ్జామ్ ఉంటుందన్నది మీ ఆల్ టికెట్లో క్లియర్గా వాళ్ళు మెన్షన్ చేస్తారు సో దీనికి సంబంధించి కూడా మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ ఇచ్చారు సో ఈ విధంగా మనకు నార్మలైజేషన్ అంటే ఇప్పుడు మల్టిపుల్ షిఫ్ట్లో ఎగ్జామ్ జరిగినప్పుడు అన్నింటిని మనకు నార్మలైజేషన్ చేసి ఫైనల్గా మనకు స్కోర్ చేసి మెరిట్ లిస్ట్ అయితే తీయడం జరుగుతుంది ఇది మనకు ఆల్రెడీ ఎస్ఎస్సి లాంటి లో ఇటువంటి ప్రాసెస్ మనం చూస్తున్నాం సో ఇప్పుడు మనకు తెలంగాణ గవర్నమెంట్ కూడా అంటే టీఎస్పీసీ కూడా సో ఇటువంటి ఎగ్జామ్స్ అయితే మనకు మల్టిపుల్ షిఫ్ట్లో సీబీఆర్టీ బేస్డ్లో నార్మలజేషన్ ప్రాసెస్లో మనకి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయబోతుంది సో ఇది దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ మనం డిఏఓ కోర్సును కూడా టూ డేస్లో మన యాప్లో అయితే లాంచ్ చేయబోతున్నాం దీనికి సంబంధించి ఇంకా అవే కాకుండా వివిధ కోర్సెస్ పైన కూడా ఆఫర్స్ ఉన్నాయి మనం సంక్రాంతి సారీ శివరాత్రి సందర్భంగా ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగింది ఈ ఆఫర్స్ అనేటువంటి రోజు నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు ఉన్నాయి ఎవరైనా తీసుకోవాలనుకుంటే గ్రూప్ వన్ కి సంబంధించి కావచ్చు టెస్ట్ సిరీస్ సంబంధించి చాలా రకరకాల కోర్సెస్ పైన ఆఫర్స్ ఉన్నాయి ఒకసారి మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చెక్ చేయండి నెక్స్ట్ అయితే వాటికి సంబంధించిన కోర్స్ తీసుకోండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ